ఇటీవల జ్ఞానవాపి మసీదు విషయంలో వారణాసి కోర్టు ఇచ్చిన తీర్పుతో 1991 నాటి ఆరాధనా స్థలాల ప్రత్యేక నిబంధన చట్టం ప్లేసెస్ ఆఫ్ వర్షిప్ యాక్ట్ ఆఫ్ 1991 పైన మళ్ళీ చర్చ మొదలైంది. ఈ జ్ఞానవాపి వివాదం ఏంటంటే అక్కడ ఆ మసీదు ప్రాంగణంలో ఉన్నటువంటి దేవతామూర్తుల విగ్రహాల ముందు పూజలు చేసుకునే అనుమతి ఇవ్వాలి అని 5 మహిళలు కోర్టుకు వెళ్ళారు. సో కోర్టులో వాద ప్రతివాదాలు జరిగినప్పుడు మసీదు కమిటీ తరఫున మాట్లాడిన వారు వాదించింది ఏంటంటే ఈ ప్లేసెస్ వర్షిప్ యాక్ట్ ఆఫ్ 1991 ప్రకారము ఈ కేసును అసలు తీసుకోకూడదు అని వాదించారు. దానికి కారణం ఏంటి అంటే ప్లేసెస్ వర్షిప్ యాక్ట్ ఆఫ్ 1991 ఆగస్టు 15, 1947 తర్వాత దేశంలో ఏ ఆరాధనా స్థలానికి సంబంధించిన వివాదమైన కోర్టులు స్వీకరించకూడదు, కోర్టుల్లో ఉన్న కేసులు కూడా ఆగిపోతాయనేది ఈ చట్టం యొక్క సారాంశం. అంటే 1947 ఆగస్టు 15 భారతదేశ వ్యాప్తంగా ఆరాధనా స్థలాల స్వభావం ఎలా ఉంటే అలాగే ఉంటుంది, తర్వాత వాటిని మార్చడానికి వీలు లేదు. అంటే 1947 ఆగస్టు 15 నాడు ఉన్నటువంటి క్యారెక్టర్ ఆఫ్ ద రిలీజియస్ ప్లేస్ అది మారదు, తర్వాత మారాలి అనే పిటిషన్లు వేసినా అవి తీసుకోకూడదు, ఇక ఏ కేసులు ఉండకూడదు అనేది ఈ చట్టం యొక్క సారాంశం. అయితే ఈ సెక్షన్ 5 ఆఫ్ ప్లేసెస్ వర్షిప్ యాక్ట్ ఆఫ్ 1991లో రామజన్మభూమి బాబ్రీ మసీదు వివాదాస్పద కట్టడానికి మాత్రం మినహాయింపించారు. ఎందుకంటే 1991లో హైట్ ఆఫ్ దిస్ ఎడ్యుటేషన్ రామ్ మందిర్ ఉద్యమం నడుస్తున్న సమయంలో అద్వానీ రథయాత్ర అరెస్ట్లు అవుతున్నటువంటి సమయంలో ఈ చట్టం వచ్చింది, అందువల్ల ఆ ఒక్క వివాదానికి మాత్రం మినహాయింపించారు. సో అందువల్ల ఇప్పుడు ఈ వారణాసిలో జ్ఞానవాపి మసీదు కేసును అందుకొరకు తీసుకోకూడదు అనేది మసీదు తరఫున వాదించిన లాయర్లు పేర్కొన్నారు. అయితే పిటిషనర్లు వాదించింది ఏంటంటే 1947 ఆగస్టు 15 తర్వాత కూడా ఈ ప్రాంగణంలో ఈ జ్ఞానవాపి మసీద్ ప్రాంగణంలో ప్రార్థనలు జరిగాయి కనుక 91 చట్టం దీనికి వర్తించదు అని వాళ్ళు వాదించారు. ఫైనల్గా కోర్టు కేసును తీసుకుంది. దీంతో ఈ 1991 నాటి చట్టం ఏంటి, ఈ చట్టం ఏం చెప్తోంది, ఈ చట్టం రాజ్యాంగబద్ధమా అనే చర్చ మొదలైంది. ఈలోగా సుప్రీంకోర్టులో అనేక మంది పిటిషన్లు వేశారు ఈ ప్లేసెస్ వర్షిప్ యాక్ట్ ఆఫ్ 1991 రాజ్యాంగ రీత్యా చెల్లదు అని. సో దీంట్లో రాజ్యాంగ రీత్యా చెల్లదని వాదించే వారి వాదన ఏంటంటే న్యాయ సమీక్షకు ఈ చట్టం అవకాశాన్ని ఇవ్వడలేదు. అంటే ఒక పౌరునికి ఉన్న ప్రాథమిక హక్కు న్యాయ సమీక్ష, జ్యుడిషియల్ రివ్యూ, తాను నష్టపోయాను అనుకున్నప్పుడు, తనకు అన్యాయం జరిగింది అనుకున్నప్పుడు ఏ భారత పౌరుడైనా కోర్టుకెళ్ళి ఆ న్యాయస్థానాన్ని ఆశ్రయించవచ్చు, దీన్నే జ్యుడిషియల్ రివ్యూ అంటారు. సో 1947 ఆగస్టు 15 తర్వాత ఏ వివాదాన్ని తీసుకోమో అని అనడం ద్వారా న్యాయ సమీక్షకుండే ప్రాథమిక హక్కు జ్యుడిషియల్ రివ్యూను కాదన్నారు, ఇది సరైంది కాదు అన్నది వాదన. సో కానీ ఇంట్రెస్టింగ్ ఏంటంటే ఇప్పుడు ఈ ప్లేసెస్ వర్షిప్ విషయంలో న్యాయ సమీక్ష ప్రాథమిక హక్కు అలా ఎలా దాన్ని కాదంటారంటున్న వారే వ్యవసాయ చట్టాలను సమర్థిస్తూ మాట్లాడారు. వ్యవసాయ చట్టాల్లో ఏముంది, ఓ రైతుకు కార్పొరేట్ కంపెనీకి కనుక వివాదం ఏర్పడితే కోర్టుకు పోకూడదు అని ఉంది, మరి అప్పుడు న్యాయ సమీక్ష అవసరం లేదా? అంటే ఆరాధనా స్థలాల విషయంలో మాత్రమే న్యాయ సమీక్ష కావాలి, రైతులకు అన్యాయం జరిగినప్పుడు మాత్రం న్యాయ సమీక్ష అవసరం లేదా? సో కాదు, ఇదొక అంటే ఏ రకంగా మన వాదనలు మారుతుంటాయని దానికి ఉదాహరణ. సో ఇంకొక వాదన ఏంటంటే ఈ ప్లేసెస్ వర్షిప్ యాక్ట్ ఆఫ్ 1991 ప్రశ్నించేవారు చరిత్రలో అనేక దేవాలయాల విధ్వంసం జరిగింది, వాళ్ళ లెక్క ఏంటంటే 40,000 దేవాలయాలను కూల్చారు, మసీదులు కట్టారు, అందువల్ల చరిత్రలో జరిగిన ఈ అన్యాయం, భారతదేశంలో అనేక మంది విదేశీయులు దండయాత్ర చేశారు, భారతీయ మతాల ఆరాధనా స్థలాలను విధ్వంసం చేసి తమ ఆరాధనా స్థలాలు నిర్మించుకున్నారు తమ మతాధిపత్యాన్ని చాటుకోవటానికి, చరిత్రలో జరిగిన ఈ అన్యాయాన్ని సరిచేయకూడదా,
ఈ అన్యాయం స్వతంత్ర భారతదేశంలో మెజారిటీగా 80% ఉన్న హిందువులు తమకు జరిగిన అన్యాయాల్ని భరించాల్సిందేనా? అందువల్ల 1947 ఆగస్టు 15 తర్వాత ఇక ఏ వివాదము తీసుకోను అంటే చరిత్రలో జరిగిన ఈ అన్యాయాన్ని శాశ్వతం చేయడం కదా అనేది వీరి వాదన. ఇందులో ఇంకొక తేడా కూడా ఉంది, అది డాక్టర్ సుబ్రహ్మణ్య స్వామి. డాక్టర్ సుబ్రహ్మణ్య స్వామి కాస్తంత డిఫరెంట్ వాదన ఆయన పిటిషన్ సుప్రీంకోర్టులో వేసి మాట్లాడుతున్నాడు. ఆయన అనేది ఏంటంటే, ఈ 40,000 లెక్క ఎట్లున్నా 40,000 దేవాలయాలన్నింటినీ కూల్చి దేవ విగ్రహ మసీదులు కట్టారన్న వాదన ఇలా ఉన్నప్పటికీ అదంతా తిరగదూడడం అనేది సాధ్యమయ్యే పని కాదు. దేవాలయాల్లో కూడా 2 రకాలు ఉంటాయి. అక్కడే నిర్మించాల్సిన దేవాలయాలు ఉంటాయి, ఎక్కడైనా నిర్మించుకోవటానికి అవకాశం ఉన్న దేవాలయాలు ఉంటాయి. సో డాక్టర్ సుబ్రహ్మణ్య స్వామి వేసిన పిటిషన్లో వాదిస్తున్నది ఏంటంటే, అయోధ్య, కాశీ, మథుర వేరు, మిగతా ఆలయాలు వేరు. ఇప్పుడు ఇవి హిందువుల నమ్మకం విశ్వాసం ప్రకారం శ్రీరామచంద్రుడు అక్కడే పుట్టాడు, శ్రీకృష్ణుడు అక్కడే పుట్టాడు, మహాశివుడు అక్కడే ఉద్భవించాడు అన్న నమ్మకం కనుక ఆ ఆలయాలను అక్కడే కట్టాలి, వేరే చోట కట్టడానికి వీల్లేదు. మిగతా ఆలయాలు వేరే చోటైనా నిర్మించుకోవచ్చు కనుక ఈ మూడింటికి ఎగ్జంప్షన్ ఇవ్వాలి. ఇప్పుడు ఆల్రెడీ ప్లేసెస్ వర్షిప్ యాక్ట్ 1991లో అయోధ్యకు మినహాయింపు ఇచ్చారు, అలాగే మధుర, కాశీకి కూడా మినహాయింపు ఇవ్వాలి అనేది డాక్టర్ సుబ్రహ్మణ్య స్వామి వాదన. ఇలా ఈ వాదనను కూడా మొదటి వాదన చేస్తున్న వారు విశ్వ హిందూ పరిషత్తు, ఇతర హిందూ సంఘాలు వ్యతిరేకిస్తున్నాయి సుబ్రహ్మణ్య స్వామి వాదన కూడా. వాళ్ళు అనేది అంటే ప్రతి దేవాలయము దానికి ప్రాశస్త్యం ఉంటుంది, దానికో స్థల పురాణం ఉంటుంది, ప్రత్యేకత ఉంటుంది, ఇలా కేవలం 3 ఆలయాల వివాదాలే తీసుకోవాలి, మిగతా తీసుకోవద్దన్న కరెక్ట్ కాదు. అన్ని 1,000 ఆలయాలకు సంబంధించిన విషయం క్లెయిమ్స్ను విచారణ జరపాల్సింది అనేది వారి వాదన. ఇక ప్లేస్ ఆఫ్ వర్షిప్ చట్టాన్ని సమర్థించే వారి వాదన ఏంటంటే, చరిత్రలో విధ్వంసం జరిగిన మాట నిజం. డెఫినెట్గా హిందూ ఆలయాలని కూల్చిన మాట నిజం, కొన్ని చోట్ల మసీదుల నిర్మాణం మాట జరిగిన. అదే సమయంలో బౌద్ధ, జైన ఆరాధనా స్థలాలను ధ్వంసం చేసి ఇతర హిందూ ఆలయాలు వచ్చిన ఉదాహరణలు కూడా ఉన్నాయి. ఎందుకంటే అశోక్ మౌర్యుల టైంలో, అశోకన్ టైంలో భారతదేశంలో బౌద్ధ మతం బాగా విలసిల్లింది. తర్వాత బౌద్ధ మతం క్షీణించి మళ్ళీ సనాతన హిందూ మతమే మళ్ళీ ప్రివేల్ అయింది. సో అందువల్ల మరి బౌద్ధ మత ఆరామాలు ప్లేసుల్లో ఆలయాలు వచ్చాయి, జైన క్షేత్రాల ప్లేస్లో ఆలయాలు వచ్చాయి. వాళ్ళు చిన్న సంఖ్యలో ఉన్నారే కనుక వాళ్ళ డిమాండ్లు ఎవరు పట్టించుకుంటలేరు. మరి ఆ క్లెయిమ్స్ కూడా వస్తే మళ్ళీ ఏం చేస్తాం? సో ఇలా ప్రతి కొన్ని వేల ఆరాధనా స్థలాలకు సంబంధించిన కేసులు కోర్టులోకి వెళ్ళి కోర్టులు వీటిని విచారణ జరిపితే ఇవి దశాబ్దాల పాటు దేశంలో అల్లకల్లోలము అశాంతే మిగులుతుంది. చరిత్రలో జరిగిన విధ్వంస నిజం, అది ఎన్ని ఎంత అనే పరిమాణం విషయంలో అంచనాల్లో తేడాలు ఉండొచ్చు, కానీ విధ్వంస నిజం. సో బలమైన ఆధిపత్యం ఉన్న మతం ఇతర బలహీనమైన మతాలపైన, అధికారం ఉన్న మతం అధికారం లేని మతాలపైన విధ్వంసం జరిపిన మాట నిజం. కానీ దాటి అన్నిటినీ తిరగతోడి ఇక అనండి, ఇక ఏనాడు ఎండు కానీ విధానాన్ని మనం అనుసరించగలమా? అందువల్ల ఎక్కడో ఒక చోట పులిస్టాప్ పెట్టాలి. అందుకే ప్లేసెస్ ఆఫ్ వర్షిప్ యాక్ట్ 1947 ఆగస్ట్ 15 దగ్గర పులిస్టాప్ పెట్టింది, లేకపోతే దేశం ఐక్యంగా ఉండదు అని ఇటీవల ఆర్ఎస్ఎస్ అధినేత మోహన్ భగవత్ కూడా అన్నాడు. ప్రతి మసీదులో శివలింగాన్ని ఉన్నదా అని వెతకాల్సిన అవసరం లేదు, ప్రతి మసీదులు వివాదాస్పదం చేయాల్సిన అవసరం లేదు అని ఆర్ఎస్ఎస్ అధినేత అన్నారు, వేరే వాళ్ళు కూడా కాదు. సో అందువల్ల ఈ ప్లేసెస్ ఆఫ్ వర్షిప్ చట్టం ఉండడం వల్ల ఇక వివాదాలకు పులిస్టాప్ పడుతుంది. ఇలా వివాదాలంటే ఇప్పుడు 40,000 నెంబర్ కూడా అక్కడ అవుతుందన్న గ్యారంటీ లేదు, ఇంకా ఎన్ని వివాదాలైనా రావచ్చు, దీనికి అంతే ఉండదు కదా. సో ఎన్నేళ్ళైనా ఒక కోర్టుల్లో విచారణ జరుగుతూనే ఊరుకోదు కదా, దాని ప్రభావం సమాజం పైన ఉంటుంది. కోర్టుల్లో డిమాండ్లు కోర్టు విచారణకే పరిమితమై ఊరుకుంటారా? ఖచ్చితంగా ఫీల్డ్ పైన సమీకరణలు ఉంటాయి. ఇప్పుడు రామ జన్మభూమి, బాబ్రీ మసీద్ ఇష్యూ కోర్టులో ఉన్నంత రోజులు రథయాత్ర లాగాయా, దాని మీద రాజకీయ ప్రచారాలాగాయా, దానిపైన జన సమీకరణ ఆగిందా? కోర్టులో ఉన్నది ఉన్నట్టే ఉంటుంది, ఇక్కడ బయట సమాజంలో రాజకీయ సమీకరణ దాని చుట్టూ జరుగుతుంది. అందువల్ల దేశం ఆర్థిక అంశాలు, అభివృద్ధి అంశాలు పక్కకు పోయి మధ్యయుగాల నాటి వివాదాల చుట్టూ తిరిగితే
ఆధునిక భారతదేశాన్ని నిర్మించుకోగలమా? భారతదేశానికి కావాల్సింది ఆధునిక దేవాలయాలు లాంటి అభివృద్ధి ప్రాజెక్టులు కదా అనేది ఈ ప్లేసెస్ ఆఫ్ వర్షిప్ యాక్ట్ సమర్థించేవారి వాదన. అందువల్ల భారతదేశంలో మధ్యయుగాల కాలంలో అన్యాయం జరిగింది కనుక ఆధునిక కాలంలో వాటిని పరిష్కరించుకుందాం, ఆధునిక కాలపు అవసరాలను వదిలేసి ఆ వివాదాల చుట్టే తిరుగుదాం అనే వాదన ఒకవైపు, లేదు జరిగిన చరిత్రను చరిత్రకు వదిలేసి ఆ విధ్వంసం జరిగిన మాట నిజం కానీ ఎంత ఏంటి దాన్ని తిరిగి అండ్ హిస్టారికల్ రాంగ్ను మళ్ళీ మళ్ళీ మనం గెలకకూడదు, దేశం భారతదేశం ముందుకు పోవాలి ఆధునిక భారతదేశం అనే వాదన. ఇప్పుడు స్వాతంత్ర పోరాటం జరిపాం 200 ఏళ్ళు బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా, ఇప్పుడు 200 ఏళ్ళలో మన జలియన్ వాలాబాగ్ ఉదంతాలు జరిగాయి, భగత్ సింగ్ నూరి తీశారు, అల్లూరి సీతారామరాజు చంపారు, అయినా కూడా ఇప్పుడు బ్రిటిష్ వాళ్ళతో మన సంబంధాలు పెట్టుకుంటున్నాం కదా. మళ్ళీ బ్రిటిష్ ఈ మహారాణి చనిపోతే సంతాపాలు తెలిపాము, జాతీయ పతాకాన్ని అవనతం చేసిన సందర్భాలు ఉన్నాయి, ఆ మహారాణికి శ్రద్ధాంజలి ఘటించారు మన ప్రభుత్వ అధినేతలు, మరి మాకు జలియన్ వాలాబాగ్ గుర్తొస్తోంది, మహారాణి గుర్తు రావడం లేదని అనలే కదా. సో వీఆర్ మూడ్ ఆన్, చరిత్రలో జరిగింది నిజమే, బ్రిటిష్ వాళ్ళు మన అణచివేసింది నిజమే, బ్రిటిష్ వాళ్ళు భారత స్వాతంత్ర సమర పోరాట వీరుల్ని ఉచ్చకోతకొస్తుంది నిజమే, కానీ మూవ్ ఆన్ అయిపోయి బ్రిటన్తో సంబంధాలు పెట్టుకున్నాం, బ్రిటిష్ ప్రధానమంత్రి భారతదేశానికి వస్తారు, ఇప్పటికీ బ్రిటన్ మహారాణి కానీ మహారాజు కానీ బ్రిటన్ ప్రభుత్వం కానీ క్షమాపణ కూడా చెప్పలే వాడికి, ఈవెన్ రిగ్రెట్ కూడా క్షమాపణ చెప్పి అపాలజీ చెప్పలే, జరిగిందని మిమ్మల్ని 200 ఏళ్ళు పాలించిన దానికి మేము బాధపడుతున్నాం క్షమించండి కూడా చెప్పలే, అయినా కూడా మనం బ్రిటన్తో సంబంధాలు పెట్టుకుంటున్నాం. అందువల్ల చరిత్ర ముందుకు సాగాలి తప్ప చరిత్రను వెనక్కు తీసుకెళ్తే ఎలా అనే వారి వాదన. సో అన్ని రకాల వాదనలు మీ ముందు ఉంచాను, మీరే నిర్ణయించండి ఏ వాదన కరెక్ట్ అయిందని.